గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుండి కార్టోసాట్ 3ని తీసుకుని PSLVC-47 నిప్పులు విరజిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. బుధవారం ఉదయం 9:28 ప్రయోగం జరగగా 4 దశలు విజయవంతం అయ్యాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ వాహక నౌకలో థర్డ్ జనరేషన్ హై రెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ గా భావిస్తున్న కార్టోసాట్ 3 అంతరిక్షంలోకి వెళ్లింది. 1625 కిలోల కార్టోసాట్ తో కలిపి మొత్తం 14 ఉపగ్రహాలని PSLVC-47 అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. దీనితో ఇస్రో ఖాతాలో మరో చిరస్మరణీయమైన విజయం జయమైంది. రాకెట్ ని ప్రయోగించిన కేవలం 26-50 నిమిషాల వ్యవధిలోనే అన్ని ఉపగ్రహాలను వాటికి నిర్దేశించిన కక్షలో ప్రవేశపెట్టింది. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం ఇదే కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఈ ఉపగ్రహం తయారీకి ఇస్రో 350 కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే చేయడం విశేషం. ఈ జుబశ్రీల E+47 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం రోజు సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకుని పూజలు చేశారు. తాజాగా ఈ ప్రయోగం విజయవంతం అవ్వడంతో ఇస్రోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.